ఆడియో చెక్ మీడియా నుంచి సార్ నేను రఘునందన్. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సెషన్కి సంబంధించి తొలి రోజే శాసనసభ సమావేశాలు ఏ రకంగా ఉండబోతున్నాయని చెప్పి చెప్పకనే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది బాధాకరమైనటువంటి విషయం. సభకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని చట్టాలు, కొన్ని విలువల్ని పాటించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సభను నడిపించేటువంటి పెద్ద మనిషి అయినటువంటి స్పీకర్ గారు అధికార పార్టీ ఆదేశాలను, అధికార పార్టీ కన్సర్న్లని కాకుండా సభా గౌరవాన్ని పెంచేలాగా పనిచేస్తారని చెప్పి మేము ఆశపడ్డాము. ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ వరకు వివిధ రాష్ట్రాల్లో సభ నడిపేటువంటి సందర్భంలో కొన్ని సాంప్రదాయాల్ని, కొన్ని చట్టాలని గౌరవిస్తూ సభలు నడిపిస్తారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత పిలువాల్సినటువంటి బీఎస్సీ సమావేశానికి ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల్ని ఆహ్వానించకపోవడం, బీఎస్సీ సమావేశానికి భారతీయ జనతా పార్టీని పిలవకపోవడం అనేది దేనికి సంకేతం అనేది సభా వ్యవహారాలను చూసే మంత్రి గారు, స్పీకర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి భావజాలాన్ని కలిగినటువంటి పార్టీలు ఈ రాష్ట్రాన్ని, ఆయా రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాలని, ఒక్కరు సభ్యులు ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా పిలుస్తున్నటువంటి సాంప్రదాయం ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో కేంద్ర ప్రభుత్వం కూడా 30 ప్రాంతీయ పార్టీలు ఉంటే, 3 ప్రాతినిధ్య పార్టీలకు లేకపోయినప్పటికీ కూడా బీఎస్సీ సమావేశానికి అందరినీ ఆహ్వానించడం అనేది ఈ దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో సాంప్రదాయం. అంతేందుకు చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది సభ్యులున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ ఒక్కడు సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా 294లో 1 అంటే ఎంత రేషియో వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కరు సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తుల్ని బీఎస్సీ సమావేశాలు తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గతంలో భారతీయ జనతా పార్టీకి 2 శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బీఎస్సీ సమావేశానికి గెలిచింది. కాబట్టి కొత్త సాంప్రదాయం మీద స్ట్రెంగ్త్ లేదని, నెంబర్ లేదని చెప్పి తప్పించుకోవాలని చూడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీకు నచ్చితే సాంప్రదాయం, మీకు నచ్చకపోతే ఇంకొకరు. 2014 నుంచి 2018 మధ్యలో తొలి తెలంగాణ శాసనసభలో కూడా ఒక్క సభ్యుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను కూడా బీఎస్సీ సమావేశాలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సభ ఉన్నప్పుడు గెలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఒక్క సభ్యుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా బీఎస్సీ సమావేశాలకు గెలిచిండ్రు. ఇది సాంప్రదాయాన్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ అవకాశవాద రాజకీయాన్ని కొనసాగిస్తున్నట్టు మరి స్పష్టంగా నిలబడతా ఉంది. అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు, ఇది మీ నైజర్. 2018లో 2 తెలంగాణ శాసనసభ ఏర్పాటైన తర్వాత కూడా మొట్టమొదటి బీఎస్సీ సమావేశానికి రాజాసింగ్ గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని మొట్టమొదటి బీఎస్సీ సమావేశానికి పిలిచినారు. కాబట్టి సాంప్రదాయం లేదు, విలువలు అని చెప్పడం అనేది బాధాకరం. ఇదే మీ సంప్రదాయం అయితే దాన్ని మేము ఇన్నదికి వదిలేస్తాం. మీకు నచ్చితే ఒకరున్నా పిలుస్తారు, ఇద్దరున్నా పిలుస్తారు, ఎట్లా ఉన్నా పిలుస్తారు. మీకు నచ్చకపోతే, మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే సభా సాంప్రదాయాల్ని, సభా నిబంధనల్ని పక్కన పెట్టి బీఎస్సీ సమావేశానికి పిలవలేదంటే అర్థం చేసుకోవాలి. పార్టీలకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నిష్పక్షపాతంగా సభను నడపాల్సినటువంటి స్పీకర్ గారైనా కొంచెం నిష్పక్షపాతంగా ఉంటారేమో, హుందాగా వ్యవహరిస్తారేమో అని ఆశపడ్డారు. కానీ బీఎస్సీ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీ, ఎంతమంది సభ్యులు ఉన్నారనేటువంటి అంశాన్ని పక్కన పెడితే రేపు సభలో మీరు ఎవరెవరిని ఏ రకంగా గౌరవించబోతా ఉన్నారనేది ఇది ఒక ఇండికేషన్ లాగా కనబడతా ఉంది. ఇఫ్ దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, డెఫినెట్లీ విల్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద మెంబర్స్. ఇదే ఉద్దేశంతో ఇట్లే మోనోపోలీగా, ఇట్లే ఏకచక్రాధిపతి అంటే సభ్యులను గౌరవించకుండా అసలు మొదటి సమావేశమే సభలో ఏం చేర్చిందా, ఏం చేద్దాం అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావన జరిపేటువంటి బీఎస్సీ సమావేశానికి ఒక జాతీయ పార్టీని పిలవకుండా
మీరు ఆ సమావేశాన్ని ముగించిన వెంటనే మీ ఉద్దేశం ఏదో అర్థమవుతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో నాకు 3 దశాబ్దాల అనుభవం ఉంది. నేను అనేక ప్రభుత్వాలు చూసిన చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కనీసం మీ సభా వ్యవహారాల మంత్రి గారు కానీ స్పీకర్ గారు కానీ ఒకవేళ వాళ్ళకి అవగాహన లేకుండా గుర్తు లేకుండా మీలాంటి పెద్దలను గుర్తు చేసి పిలిస్తే బాగుండేది. ఎందుకంటే మీ అనుభవాన్ని మంచి కోసమైనా ఉపయోగపడితే బాగుంటుండేదని నా ఉద్దేశం. ఈరోజు జరిగినటువంటి బిఎస్సి సమావేశాన్ని చూస్తే సభను ఏకపక్షంగా నియంతృత్వంగా ఎవరికి మైగీయకుండా వాళ్ళకు నచ్చిన విధానంలో నడిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి కాదు అనేది మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. రేపు ఉదయం శాసనసభ ఆవరణలో స్పీకర్ గారిని కలిసి ఈ జరిగినటువంటి సంఘటన పట్ల వారికి మా అభ్యంతరాన్ని మా నిరసనని తెలియజేస్తాం. ఎందుకంటే మీరు ఏ పుస్తకం తీసుకున్నా, ఏ చట్టం చదివినా, ఏ సాంప్రదాయాన్ని చూసినా, లేకపోతే కన్వెన్షన్స్ని పాటించాలనుకున్నా, ఇది ఎప్పుడు కూడా గతంలో జరగలేదు. నేనే చెప్తా ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు పిలిచిండ్రు, ఒకరిద్దరు సభ్యులు ఉన్నప్పుడు సిపిఐని పిలిచిండ్రు, సిపిఎంని పిలిచిండ్రు, ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా పిలిచిండ్రు. 2018లో రెండోసారి తెలంగాణ శాసనసభ ఏర్పాటు అయిన తర్వాత రాజాసింగ్ గారు ఒకరున్నప్పుడు కూడా బిఎస్సికి మొదటి సమావేశానికి పిలిచిండ్రు. మరి ఇప్పుడు ఏ కొత్త సంప్రదాయాలు వచ్చినాయి, ఏ పుస్తకాలు చదువుతా ఉన్నారు, ఏ నిబంధనల ప్రకారం భారతీయ జనతా పార్టీని పిలవలేదు అనేది స్పీకర్ గారు చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సభ సజావుగా సాగినందుకు, సభ్యుల హక్కులని కొనసాగించినందుకు, సభ్యులకు ఉండేటువంటి హక్కులని గౌరవించాలని స్పీకర్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, డెమోక్రటిక్ వేలో ఒక సభ్యుడిగా మాకుండేటువంటి హక్కుల్ని మేము ఖచ్చితంగా నిరసన రూపంలో తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో అయినా ఇట్లాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము వారికి ఈ సందర్భంగా సూచిస్తూ, ఒకే తానుముక్కలైనటువంటి టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మీ ముగ్గురు కలిసి సభను ఏం నడపాలో మీ ముగ్గురే రాసుకుంటే ఏదైనా పెద్ద తేడా ఏముంటుంది? నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి నడిపించే సభ తప్ప అసలు ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతులకు అవకాశం లేకుండా మీరు సభను నడపాలనుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిగణలో వేసినట్టు కాకుండా పోతుంది. కాబట్టి ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ ఇంపార్టెంట్ షుడ్ బి గివెన్ టు ద అపోజిషన్ పార్టీస్. అపోజిషన్ పార్టీస్ ని మాట్లాడివ్వకుండానే సభ నడపాలనుకునేటువంటి కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేంత మాత్రం అది బాధాకరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి సంస్కారం, బాధాకరమైనటువంటి పద్ధతి. కాబట్టి ఈ పద్ధతిని మార్చుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ, స్పీకర్ గారు వెంటనే భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు జరగకుండా సరిదిద్దాలని, మీడియాని శాసనసభ ఆవరణలోకి అనుమతించాలని, మీడియా పాయింట్ని తిరిగి పునరుద్ధరించాలని, ప్రశ్నించే గదాలని వినిపించేటువంటి గొంతులని నొక్కొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తే మా నుంచి మీకు సహాయ నిరాకరణ కూడా మొన్న 75 వసంతాల భారత స్వతంత్ర గణతంత్ర వేడుకల్ని ప్రారంభిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది. గాంధీజీ చూపించినటువంటి అహింసా మార్గం మాకు తెలంగాణ తెచ్చుకోవడానికి ఉపయోగపడిందని, మా హక్కుల్ని సాధించుకోవడానికి మేము కూడా పూర్తిగా గాంధీయ మార్గంలోనే మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం, మా నిరసనని తెలియజేస్తాం, మా ఆవేదనని సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎల్లుండి బహుశా రేపు నాకు తెలిసి సిట్టింగ్ శాసనసభ్యులు కాబట్టి నోముల నరసింహయ్య గారి గురించి పట్ల సభలో చర్చ ఉంటుందని అనుకుంటున్నాం. సంతాప తీర్మానం దాని తర్వాత 17 యూ విల్ హియర్ అవర్ వాయిస్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద పర్మిట్. అది రోజు మీకు క్యాచ్ అప్ చేయండి. సభ సమావేశాలు పని దినాలు పెంచాలని ఖచ్చితంగా సార్, ఇందాకనే టీవీలలో స్క్రోలింగ్ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల, ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి ఎజెండా పట్ల ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మమ్మల్ని పిలవకనే పోతుంది. ఇంకా ఎజెండా మీకు నచ్చింది, నేను అదే చెప్తా ఉన్నాను. ముగ్గురు దోస్తులు కలిసి 3 ముచ్చట్లు రాసుకోండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం అనే ఒకే తాను ముక్కలు 3 మాట్లాడుకోదు, సభను ఎట్లా నడపాలో నిర్ణయిస్తే ఇంకా అందులో ఏం మిగిలిందో వారే ప్రజలకు చెప్పాలి. కాబట్టి దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ అండ్ ద పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. దయించి ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలని, సాంప్రదాయాలని గౌరవించమని చెప్పి మేము ఈ సందర్భంగా స్పీకర్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు బిఎస్సి సమావేశాలు పాల్గొనే ఫోటోతో వెళ్ళిపోయారు,
అలా ఆయన కోపంతో వెళ్ళిపోయిందా ప్రేమతో వెళ్ళిపోయిందా అనేది పక్కన పెడితే బీఏసీ పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవం అది. రేపటి నుంచి సభా వ్యవహారాలు ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలను చర్చించాలి అనడానికి ఏర్పాటు చేసినటువంటి బీఏసీలో కూడా కనీసం ఒక 10 నిమిషాలు కూర్చోవడానికి ముఖ్యమంత్రి గారికి మనసొప్పలేదంటేనే సభ పట్ల, సభ నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిది అనేది సందర్భం కనబడతా ఉంది. కాబట్టి దయించి మీకు నచ్చినా నచ్చకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడండి, ప్రజాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. అనేక మంది పెద్దలు నడిచినా నిలబడినా మాట్లాడేటువంటి సభా గౌరవాన్ని దయించి తగ్గించొద్దని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. మీరు సభలో సభాపక్ష నాయకులు, మీరే బీఎస్సీని అవమానించి బీఎస్సీ సమావేశం కాగానే ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి గారు లేచి వెళ్ళిపోతున్నారు అంటే సభలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి అంశాల పట్ల మీకున్నటువంటి అంచనా ఏంటి, మీరు సభను ఏ రకంగా నడపాలనుకుంటున్నారు అనేది కార్యవర్గం అర్థమవుతారు. కాబట్టి సభను గౌరవించండి, సభా సంప్రదాయాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించమని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తాను. Thank you.